వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకోనుందా? అంటే పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటి వరకు నమోదవ్వాల్సిన దానికంటే తక్కువగా వర్షపాతం నమోదవ్వడమే. మరోవైపు ఏపీ సస్యశ్యామలం అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలు మేడిపండు మాత్రమేనని కరువు ఛాయలు చాటి చెబుతున్నాయి. పొంతన లేని లెక్కలు, పొసగని ప్రకటనలు, ఏపీలో సమృద్ధిగా పంటలు పండాయని, సాగు తాగునీటికి కొదవేలేదనే వాదనలు. నిజంగా ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నాయా? ఇప్పుడు ఇదే సందేహం వ్యక్తమవుతోంది. అసలు ఏపీలో ఇప్పటికే సాగు ఆరంభించిన వారి సంఖ్య ఎంత? వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి? వీటిపై రాష్ట్ర ప్రభుత్వం వదలన్న లెక్కలేంటి? రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? తదితర వివరాలన్నీ క్రోడీకరిస్తే ఏపీని కరువు మేఘాలు కమ్ముకొస్తున్నట్లుగా తేటతెలమవుతోంది. ఈ సీజన్ లో సాధారణ వర్షపాతం కంటే 13% వర్షపాతం నమోదైంది. దీంతో వేసిన పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. వర్షాలు లేవు, పంటలు లేక ఇదైపోతుంది. కాలువలు వస్తున్నాయంటే కాలువల ద్వారా మరి ఇది వ్యవసాయం అది ఆధారం పెట్టలేదు. మేము ఈ పంటలు పోయి ఇది చేసి మేము సొమ్ము డబ్బులు లేక వలస వెళ్ళిపోతున్నాము. జూలైలో 247.9 మిలీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 215.5 మిలీమీటర్ వర్షపాతం నమోదైంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవటం కొంత ఊరట కలిగించిన పంట సాగులో అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయంటున్నారు అన్నదాతలు. మరోవైపు రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. అన్నింటిలోనూ కడప జిల్లాలో అత్యల్పంగా వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇక ఈ ఖరీఫ్లో పంట సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో కనీసం 39.53 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 19.14 లక్షల హెక్టార్ల మాత్రమే సాగు జరిగింది. ఆగస్టు నెలలోనూ వర్షపాతం అంత ఆశాజనకంగా లేదు. దీంతో ప్రస్తుతం వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. దేశంలో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. సాగుకు రాష్ట్రంలో భారీగా నీటి వినియోగం జరుగుతోంది. అయితే సంప్రదాయ సాగు పద్ధతుల కారణంగా నీరు వృధా అవుతోంది. భూగర్భ జలాలను అధికంగా వాడేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగం సామర్థ్యం 33% మాత్రమే. సాగు భూమి పెరిగిన కొద్దీ నీటి దుర్వినియోగం కూడా పెరుగుతుందనేది వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం. రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరులో ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప 4 జిల్లాల్లోనూ 40% కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాధారంపైనే ఎక్కువగా సాగు చేసే ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 జిల్లాలను కలిపి సుమారు 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన దానిలో ప్రధానంగా వేరుశెనగ పంట అత్యధికంగా ఉంది. చిత్తూరులో ఇప్పటి వరకు కేవలం 452.6 మిలీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కడపలో 267 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 58.5% తక్కువగా ఉంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇక అనంతపురం జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 493.2 మిలీమీటర్లకు గాను 262.3 మిలీమీటర్లు నమోదైంది. 54 ఏళ్లలో ఎప్పుడు ఇంత ఎక్కువ డ్రై స్పెల్స్ రాలేదని వ్యవసాయ అధికారులు సైతం చెబుతున్నారు. కర్నూలు జిల్లా సాధారణ వర్షపాతం 604 మిలీమీటర్లకు గాను 300.7 మిలీమీటర్లు మాత్రమే పడింది. దీంతో ఈ 4 జిల్లాల్లోనూ వర్షపాతం లోటు కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముప్పై లక్షల ఎకరాల్లో నష్టం
అనంతపురం జిల్లాలోని 16.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతున్నాయి. ఈ మేరకు 3,000 కోట్ల రూపాయల వరకు రైతులు పెట్టుబడిని నష్టపోయారు. ఇందులో ఒక్క వేరుశెన పంట ఒక్కటే 11.71 లక్షల ఎకరాల్లో ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 11.24, చిత్తూరులో 1.95 లక్షల ఎకరాలు, కడపలో 27,000 ఎకరాల్లో పంటలు దెబ్బతున్నాయి. అనంతపురంకు 1,662, కర్నూలుకు 1,300, చిత్తూరుకు 119, కడపకు 15 కోట్లు, మొత్తంగా 3,096 కోట్లు నిధులు కరువును ఎదుర్కొనేందుకు నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మినమేష లెక్కిస్తూనే ఉంది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి 4 జిల్లాలను పర్యటించినప్పటికీ కరువు ఊసి ఎత్తలేదు. కనీసం రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీపై కూడా స్పష్టతనివ్వలేదు. మా పరిస్థితి ఏంటి బాగోలేదు. మా వాళ్ళని కొన్నాను కొన్నాం. మరి ప్రభుత్వం కాలంలో వస్తే లేదు వస్తే ఇల్లు వస్తే తమ బూసులు పట్టడమే కానీ మిగులుతాం కానీ మరి ఏంటి మాకు అందుబాటు ఏట్లేదు లేదు. మాకు మరి మాకు కాలు చేతులు అందలేదు. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి ప్రభుత్వమైనా పట్టించుకోకుండా ఉంది. ఇప్పటికొస్తే అప్పుడు నీటిని పెట్టుకుని మామూలుగా వెళ్ళిపోవడమే మిగులుతుంది కానీ మరి వాళ్ళు ఏటు చేయలేదు. మేము ఇచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అంటారు కానీ అది ఏటి లేదు. మరి మా పని మా పరిస్థితి ఎలా ఉంది. ఆశల జూదంలో అన్నదాత మరోసారి ఓడిపోతున్నాడు. కోటి ఆశలతో ఖరీఫ్కు శ్రీకారం చుడితే మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే దాదాపు పూర్తిగా ఎండిపోయాయి. సాగు కోసం 1,00,000 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడితే పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోతుండటంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాయలసీమ కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రతి 3 ఏళ్లలో 2 ఏళ్లు కరువు కరాల నుంచి చేస్తూనే ఉంది. ఈ ఏడాది అదే దుస్థితి. కరువు ప్రారంభంలో మురిపించిన వరుణుడు తర్వాత ముఖం చాటేయడంతో వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. రాయలసీమలో సుమారు 17.20 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 5.90, అనంతపురం జిల్లాలో 7.40, కడప జిల్లాలో 1.36, చిత్తూరు జిల్లాలో 2.54 లక్షల హెక్టార్లుంది. ఇందులో కర్నూలు జిల్లాలో 4.64, అనంతపురం జిల్లాలో 4.04, కడప జిల్లాలో 0.92, చిత్తూరు జిల్లాలో 1.47 లక్షల హెక్టార్లు వేరుశెనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, జొన్న, సజ్జ తదితర మెట్ట పంటలు సాగు చేశారు. సాగు కోసం ఎకరాకు సగటున 8,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్కు శ్రీకారం చుట్టారు. తల తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుని సాగుకు దిగారు. రైతులకు ఆశలు కల్పించేలా వరుణుడు మొదట్లో మురిపించాడు. సీమ మొత్తం విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగుకు దిగారు. సీమ మొత్తం 17.20 లక్షల హెక్టార్లు వేరుశెనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలు సాగు చేశారు. ఆ తర్వాత నుంచి వర్షపు చుక్క కనిపిస్తే ఒట్టు. భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. వేసిన పంటలు ఎండిపోయాయి. కడప, అనంతపురం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోస్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పంటలు ఎండిపోయి రైతుల పొలాలను దున్నేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం నేలపాలైంది. మొదట్లో వర్షాలు కురవడంతో ఆశపడ్డ రైతులు అప్పులు తెచ్చి మరీ సాగుకు దిగారు. దుక్కులు, విత్తనాలు, మందుల కోసం ఒక్కో రైతు ఎకరాకు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వర్షాలు లేకపోవడంతో పంటలు మొత్తం ఎండిపోవడంతో పెట్టుబడి నేలపాలయ్యే దుస్థితి దాపురించింది. దీంతో అన్నదాతలు లబ్బోదీబోమంటున్నారు. అప్పులు తీర్చలేక రుణదాతల ఒత్తిడి పెరిగి ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వర్షాలపై ఆధారపడి వేరుశెనగ సాగు చేసిన రైతులు నిండా మునిగిపోయారు. పెట్టిన పెట్టుబడిలో పైసా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు వేసి 90 రోజులు కావస్తున్నా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. ఈ సమయానికి కాయలు కాసి ఏపుగా పెరగాల్సిన వేరుశెనగ పంట మొలక దశ నుంచి ఎండిపోతోంది. రైతులకు కనీసం పశుగ్రాసం కూడా లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు రైతులు పంటను దునేస్తున్నారు. ఇప్పుడు వర్షం పడినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. దిగుబడి సంగతి అటుంచి
పశుగ్రాసం కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలో నుంచి వేరుశనగ చెట్లను తొలగించడానికి అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని, పంటను వదిలేయటం మినహా మరో మార్గం లేదని, పశువులను అమ్ముకునే పరిస్థితి వస్తుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. వర్షాలపై ఆధారపడి రైతన్నలు ప్రధానంగా సాగు చేసే వేరుశనగ పంట ఎండిపోవడంతో నష్టాల భూమిలో కురిగిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మా తాతల నుంచి మా వ్యవసాయం అనేది చెరువులు ఆధారం మీద పడి ఉంటుంది. ఆ చెరువులు ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే దానికి వర్షం ఎక్కువైనా పడవచ్చు లేకపోతే తక్కువైనా పడవచ్చు, వాటిని పెట్టి నెమ్మ పెట్టి మేము వ్యవసాయం చేయడం, ఆ తర్వాత ఆ వర్షాలు లేకపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఈ వ్యవసాయం సరిపోయినట్లు వర్షాలు పడడం వల్ల మేము ఇబ్బందులు చాలా పడుతున్నాం. అసలు ఈ కాలువ తెచ్చి చెరువులు లాంటి పెట్టేస్తాం, వచ్చి పండేస్తాం అని చెప్తాను కానీ మాకు చెరువుల్లోకి వచ్చిన పరిస్థితి ఏంటి లేదు. ఆ తర్వాత అది వాటి వల్ల అప్పులు పడి ఓడిసి మేము అప్పులు పెట్టేసి అప్పులు ఓడిసి పెట్టి మేము అప్పులు తీర్చలాగా వరుసలో పిల్లలతో సహా వరుసలో వెళ్ళి ఆ అప్పులు తీర్చవలసిన పరిస్థితి వచ్చింది. కానీ మాకైతే మాత్రం నీరు మాత్రం కావేరి మండలం నుంచి ఇవతల తెలిసిపోతుంది, ఇవతల గ్రామ స్థలం నుంచి ఇవతల ఇవతల ఒక కాలు వెళ్ళిపోతుందన్నారు కానీ ఏ కాలు కూడా మాకు వచ్చిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని ప్రకటించింది. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలో 80 కరువు మండలాలు ఉన్నట్లు గుర్తించింది. అందులో 54 మండలాల్లో తీవ్ర కరువు ఉందని, 26 కరువు మండలాలుగా గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయినా కరువు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదే ఇక్కడ దుర్భిక్ష పరిస్థితులను మరింతగా పెంచి సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇటు ఉత్తరాది రాష్ట్రాలను ఒకవైపు తిత్లీ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వరద పెనుగాలతో తీవ్ర నష్టం చేకూరుతగా, మరోవైపు రాయలసీమ జిల్లాలో ఎప్పటిలాగని కరువు విలయతాండవం చేస్తోంది. సీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడ్డాయి. అయినా జిల్లా అంతటిని కరువు మండలాలుగా ప్రకటించడం మినహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సహాయక చర్యలు ఏమీ లేవు. రిజర్వాయర్లు అడగంటడం, చెరువులు ఎండిపోవటం, భూగర్భ జలాలు లేకపోవడం లాంటి కారణాలతో ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, కంది, మిర్చి పంటలు ఎండిపోయాయి. రబీలో సాగు అక్కడక్కడ మొదలైన మొక్కదశలోనే మాడిపోతున్నాయి. పంటలు చేతికందక ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండపి నియోజకవర్గాల్లో వందల కోట్ల రైతులు నష్టపోయినట్లు అంచనా. మూసీ నది ఎండిపోవడంతో కొండపి నియోజకవర్గంలో 72 గ్రామాల్లో సాగునీటితో పాటు తాగునీటికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓళ్లలోనూ చుక్క నీరు లేదు. బావులు ఒట్టిపోయాయి. ట్యాంకులతో నీరు తోలుకుని పైర్లను కాపాడుకుంటున్నారు. 70 ఎత్తిపోతల పథకాలు మూలపడ్డాయి. పొగాకు, కంది ప్రధానంగా సాగు చేస్తారు. గతేడాది ఒక కొండపి మండలంలోనే రబీలో 4000 ఎకరాల్లో కంది సాగు చేస్తే, ఈ ఏడాది 2500 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కలు మోకాళ్ళు ఎత్తుకొచ్చాయి. నీరు లేక ఇప్పటికే బెట్టకొచ్చాయి. మరో 10 రోజులు ఇలాగే ఉంటే పూర్తిగా ఎండిపోతాయి. ఇక్కడే 400 ఎకరాల్లో పొగాకు వేశారు. ఎకరాకు 50,000 రూపాయలకు పెట్టుబడింది. ఇప్పటికే 50% మొక్కలు ఎండిపోయాయి. మిగిలినవి రేపమాపో అన్నట్లున్నాయి. అదనపు బోర్లు, ట్యాంకుల నీటి కోసం ఎక్కువగా పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారు. కంది, పొగాకు పంటలపైనే కొండపి మండలంలో దాదాపు 6.5 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, సిఎస్పురం, పీసీపల్లి, పామూరు మండలాల్లో కంది, మినుము చేతికందకుండా పోయాయి. శనగ, బొబ్బర్లు, పొగాకు సాగుకు రైతులు ధైర్యం చేయలేకపోతున్నారు. కరువు దాటికి పునుగోడు, ఎస్ గొల్లపల్లి, మోపాడు రిజర్వాయర్లు, వాటి పరిధిలో 120 పైగా చెరువులు ఎండిపోయి 40,000 ఎకరాలు పంటలు ప్రశ్నార్థకమయ్యాయి. పొగాకు, కంది, సజ్జ, పెసర, మినుము ప్రధానంగా సాగు చేశారు. వీటిపై 15 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో 40,000 ఎకరాలు ఖరీఫ్ కింద పత్తి, కంది, మిర్చి సాగు చేశారు. సాధారణంగా పత్తి మొక్క నుంచి 4వ కాపులో గుడ్డి పత్తి వస్తుంది. బెట్ట కారణంగా మొదటి దశలో గుడ్డి పత్తి వచ్చింది. మిర్చికి తెగుళ్లు, వర్షాభావ పరిస్థితుల కారణంగా మొదట కాపులోనే చివరి కాపుల 1.5 కాయలే వస్తున్నాయి. అవి ఎర్రగా మారిపోతున్నాయి. కంది పూర్తిగా ఎండింది. పత్తి ఎకరాకు 25,000, మిర్చి 60,000 కింద ఎకరాకు 15,000 నష్టం వాటిల్లింది. ఈ లెక్కన ఈ నియోజకవర్గంలో దాదాపుగా 150 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. ఈ కరువులకి ఏ పంటలు లేక చాలా ఇబ్బంది పడి భూములు
సరివుడి తోటలో నీలగిరి మొక్కలు వేసుకోవడం అవుతుంది. సరైనటువంటి మాకు నాయకులు మా భూములకి కాలువలు వచ్చేస్తాయి, నీరు వచ్చేస్తుందని అన్నీ చెప్పి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి కరువులు మేము అనుభవిస్తాము. మాకు కొంచెం ఈ వ్యవసాయం కోసం మమ్మల్ని కొంచెం దయచేసి నీళ్ళు వచ్చినట్టు మాకు కొంచెం జ్ఞాపకం చేస్తే పేదలందరూ బతుకుతారు, లేకపోతే నంట మేము బతకలేక వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ భాగం చాలా వరకు క్షామ పీడితంగా ఉంది. ఇక్కడ వాతావరణం నేల స్వభావం కారణంగా నీరు నిల ఉండే సామర్థ్యం ఎక్కువ ఉండదు. వాతావరణం తక్కువ రావటం, తరచూ కరువులు, ఎక్కువ బోర్లు వేయటం వంటి కారణాల రీత్యా భూగర్భ జలాలు పరిమితంగా ఉంటాయి. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు సరిగా పనిచేయని కారణంగా విపరీతంగా బోర్లు వేశారు. దీంతో ఇప్పుడు భూగర్భ జలాలు అడగంటిపోయాయి. అనంతపురం లాంటి జిల్లాలో తాగటానికి సైతం నీరు లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఒక ప్రాజెక్టును చేపట్టాయి. అయినా ఫలితాలు మాత్రం ప్రజలకు చేరటం లేదు. పట్టే సీమతో సీమ నీటి కష్టాలు తీర్తాయని చెప్పుకొచ్చిన పాలకులు తరుముకొచ్చిన ఈ కరువును ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు మౌనమే సమాధానమవుతోంది. ఓవైపు కృష్ణ, మరోవైపు గోదావరి, వీటిని అనుసంధానం చేస్తూ శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలున్నాయి. ఈ జీవనదుల్లే మనకు శ్రీరామరక్ష అంటూ పదే పదే పాలకులు చెబుతూనే ఉన్నారు. మరోవైపు అయినా సాగు, తాగునీటి కష్టాలు మాత్రం తీరటం లేదు. పంట భూములు నోర్లు తెచ్చి బావురుమంటున్నాయి. తాగునీరు లేక వేలాది గ్రామాలు విలవిలలాడుతున్నాయి. పాలకుల మాటే నీటి మూటలు అవుతున్నాయి. కరువు కరాల నుంచి చేస్తూనే ఉంది. సీమ సీను మార్చేస్తామని, సస్యశ్యామలం చేస్తామని, ఉత్తరాది తలర మారుస్తామని, సిరుల పంటలు పండిస్తామని పాలకులు చేస్తున్న ప్రకటనలు నేతిపేరకాయలో నెయ్యి చందంగానే మిగిలిపోతున్నాయి. ఓవైపు బాణుడి బగబగలు, మరోవైపు భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలు, ఇది తెలంగాణలోని కొన్ని జిల్లాలలో నెలకొన్న పరిస్థితి. ఈ అకాల వర్షం నల్గొండ, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఆస్తి, ప్రాణ, పంట నష్టాన్ని కలిగించి జిల్లా ప్రజలను ఇబ్బందులను గురిచేసింది. ఉరుములు, మెరుపుగాలి దుమారంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షానికి ఉమ్మడి, కరీంనగర్ జిల్లా ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పలు గ్రామాల్లో ఇళ్ల పైరేకులు గాలికి ఎగిరిపోగా ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు నేలకొరిగాయి. వడగళ్ల వర్షానికి పంట పొలాలు ధ్వంసమవుతున్నాయి. మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికందిన పంట నేలకొరగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మరి విపరీతమైన ఈదురుగాలులు. ఈదురుగాలులు ఎట్లా అంటే వడ్ల కాడ నిలబడితే మనుషులు మేము కొట్టుకుపోయినాం. ఇలాంటి వర్షాన్ని, ఇలాంటి గడుపును మేము ఇప్పుడు చూడలేదు. ఈ వర్షం వలన కొంత పొలంలో నష్టపోయిన వడ్లు పొలం కోయక కొంత సెంటర్లలో పోసి నష్టపోయినాం. ఇలాంటి వర్షాలు మేము ఎప్పుడు చూడలేదు. ఈ వర్షాలకు చాలా విపరీతమైనటువంటి ధాన్యం తడిసి ముద్ద అయిపోయింది. దీన్ని ప్రభుత్వం ఈ యొక్క సెంటర్లలో ఇవి తడిసిన వాళ్ళు కూడా రంగు మారినా కూడా వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ధాన్యాన్ని చెల్లించిన తీసుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా రైతులు బాగుపడతారు. ఇదే మద్దతు ధరకే కొనాలి. దీనికి తడిసిన ధాన్యాన్ని వేరే రేటు అని చెప్పి చేయకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓవైపు పంట పొలాల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చేతికొచ్చిన పంటను నగదుగా మార్చుకునేందుకు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని అకాల వర్షం ముంచేసింది. రైతులకు కన్నీటినే మిగులుస్తోంది. ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షంతో 6 గాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు.
కదంబపూర్లోని అన్నపూర్ణ రైస్ మిల్లు పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో రైసు మిల్లులో ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయి భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడి ఆటోలు ధ్వంసమయ్యాయి. సుద్దాల గ్రామంలో బలమైన గాలులకు ఇంటి గోడ కూలి భాగ్య అనే మహిళ మృతి చెందింది. సుగ్లంపల్లి శివారులోని జకోటియా ప్లాస్టిక్ కంపెనీలో 33 kV విద్యుత్ వైరు తెగి రేకులపై పడడాన్ని గమనించిన కార్మికులు పక్కనే ఉన్న రేకును ముట్టడంతో ఇమ్రాన్, నరేష్ విద్యుత్ ఘాతంతో తీవ్ర గాయాలపాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పెద్దపల్లి మండలంలోని ములసాల గ్రామంలో పిడుగుపాటుకు అజయ్ అనే యువకుడు ప్రాణాలను కోల్పోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు గ్రామాలు అంధకారమయ్యాయి. జరిగినటువంటి గాలి దుమారంలో సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలలో చిన్నపాటి రేకులు అవి పడిపోవడం జరిగింది. అలాగే సుద్దాల అనేటటువంటి విలేజ్లో గోడ పడిపోయి ఐకేపీ సెంటర్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోడ పడిపోయి ఒక భాగ్యం అనేట ఒక ఆమె చనిపోవడం జరిగింది. అలాగే సుగ్లాంపల్లి శివార్లోని జకోటియా ఫ్యాక్టరీ పక్కన జకోటియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రేకులు వైర్ల మీద ఎలక్ట్రిక్ మన కరెంటు వైర్ల మీద పడి వాటిని తీయబోతుంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక ఇద్దరికి గాయాలు జరగడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏం పేరు సార్? వాళ్ళ పేర్లు ఇమ్రాన్, అన్సారీ మరియు నరేష్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా? వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు ప్రజెంట్గా కరీంనగర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది వారు. ఇక యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. చౌటుప్పల్లోని జై కేసరం గ్రామంలో ఒక ఇంటి సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపట్టడంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో చెట్టుపై పిడుగుపట్టడంతో పక్కనే ఉన్న సుర్వి నరసింహ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. మండలంలో కోళ్ల ఫారం ఈదురు గాలుల దాటికి కొట్టుకుపోవడంతో 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయానికి అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిలిచ్చింది. వడగళ్ల వర్షం రైతన్నకు కడగళ్లను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. ఈదురుగాలులతో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. మరోవైపు పలు ప్రాంతాల్లో పంటలు నేలవాలాయి. దీంతో రైతులు దిగులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు ఉరుములతో కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా మామిడి పంటకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు దిగులు పడుతున్నారు. తెలంగాణలోని కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో అకాల వర్షాలు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో 2 గంటల పాటు ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పాటుగా పెనుగాలులు వీచాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాదు శివార్లలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని చిలుకూరు, గండిపేట, ఖైరతాబాద్, బంజరాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కాగా హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్ర శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరాఠ్వాడా నుంచి కొమెరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లు వారు వివరించారు.
రానున్న 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అదనంగా పెరుగుతాయని తెలిపింది. ఇది ఈనాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.